Hello. VP Srinivasa speaking. Abba. Phone chesi maatladarantaya. Sare mee phone mee ishtam. Hello. నా పేరు దుర్గా ప్రసన్నాంబ. ఈ రోజు మంగళవారం. నేను మౌనవ్రతం చేస్తున్నాను. మీరు చెప్పాల్సిన మ్యాటర్ పవిత్రంగా చెప్పండి. అక్క, నువ్వు ఇక మంగళవారమే మౌనవ్రతం చేయనక్కర్లేదు. జీవితాంతం మౌనవ్రతమే. ఎందుకంటే నీ భర్త నిన్ను దారుణంగా హత్య చేయబోతున్నాడు కనుక. ఒరే నీచుడా, నీ అమ్మ కడుపు మాడా, నీ పెళ్ళం తాళి తెగ, నీ చేతులు కాళ్ళు పడిపోను, నీ జిమ్మని పోను. ఇదెవరో పెద్ద జంబలహట్లా ఉంది, పిచ్చ తిట్టుడు తిడుతోంది. అక్క ఆవేశపడకు, మేము నీ శ్రేయోభిలాషులం. మీ ఆయన నిన్ను దారుణంగా హత్య చేయబోతున్నాడు, జాగ్రత్త పడు. పేరుకు మాత్రం మొగుడే గాని ఇంట్లో ఒక్క పని కూడా చేయడని సాధించేదానివిగా. ఇప్పుడు చూడు చూడు, ఇంట్లో ఉన్న కత్తెలని కత్తుల్ని కత్తిపీటల్ని ఆఖరికి బ్లేడ్లను కూడా బాగా సానబెట్టించుకొచ్చాను. చాలా మంచి పని చేశారండి. ఇక ఈ కత్తితో కూరగాయలనే కాదు, తలకాయలను కోసినా క్షణంలో దిగిపోతాయి తెలుసా. వీటన్నిటినీ ఓ ఘనకార్యం కోసం వాడబోతున్నాను. ఆ ఘనకార్యం ఏమిటో నాకు తెలుసులేండి. తెలుసా? నీకెలా తెలుసు? నీ చెప్పండి. మీ భార్యనండి. మీ మనసు ఏమిటో నాకు తెలీదు. రాత్రులేమిటి తెగ కలవరిస్తున్నారు? స్టెల్లా ఎవరు? స్టెల్లానా? నాకేం తెలుసు? మీ ఆఫీస్ లో స్టెనో కదా. నిజమే, మా స్టెనో పేరు స్టెల్లానే. మంచి పిల్లనుకుంటాను. పాపం భర్త వదిలేశాడు. మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పారా? నేను అదే సలహా ఇచ్చాను. ఓహో, సలహా కూడా ఇచ్చారన్నమాట. కానీ భర్త వదిలేసిందని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? నిజమేలేండి. కాకపోతే జాలిగుండె కలవాళ్ళు ఎవరైనా? జాలిగుండె కాదు, మొదటి భార్య చచ్చిన వాడు ఎవడైనా అయితే కరెక్ట్. నాకు కోపం వచ్చిందంటే బాటా కంపెనీ బూటుచ్చుకొని బాధేయగలను. ఏమిస్కో, మంచి బూట్లో ఉన్నాను. కాస్త పైకి ఎక్కేదా ఆపుకోయే మగడా. ఇదిగోరే, పైన పడుకున్న మీ ఆవిడికి బదులు ఇంకొక ఆవిడ కానీ లేపో. అవునా? ఎంత బ్యూటిఫుల్ గా నిద్రపోతుంది మా ఆవిడ. వాడు వీడు ముసుగు తీవయ్యా. అవసరం అంటారా బాబు గారు? నోరు ముసుకుని తీ ముందు. ఓహో, బ్యూటిఫుల్ ఫేస్. ఏ ఊరు నుంచి దిగేవరా? వైజాగ్ నుంచి అండి. లాస్ట్ బస్ రావడం కొంచెం లేట్ అయిందండి. ఓహో, దొంగ పని చేసి ఫస్ట్ బస్కి వెళ్ళిపోదాం అనుకున్నావు? దొంగ పని చేసి మాత్రం కాదండి. మరి ఏదో చెప్పకూడని పని చేసి వెళ్ళిపోదామని. నేను చేయకూడని పని చేస్తున్నాను. ఈ స్టిక్ తీసుకుని ఇంటర్వెల్ లేకుండా బాధే బాధే ముందు. ఈ దెబ్బలు నేను భరించలేను. అసలు స్టోరీ అంత అర్జెంట్గా చెప్పేస్తాను. అయితే ఏం చేద్దాం? ఇది భోజనం ముందండి, భోజనం చేస్తుండండి, భోజనం తర్వాత అండి. ఇది టీ తాగే ముందండి, టీ తాగేటప్పుడు అండి, టీ తాగిన తర్వాత అండి. ఇది రాత్రి భోజనం ముందండి, భోజనం చేస్తూ భోజనం తర్వాత అండి. షబ్బా, ఇన్ని మాత్రలు మింగి బతికే కంటే ఇదిగా ఇందులో రెండు చుక్కలు మింగారనుకోండి, డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతండి. అప్పుడప్పుడు నువ్వు మంచి సలహాలు ఇస్తుంటావరా. ఒకసారి ఆ కత్తి ఇదిగోండి. అంశేషంలో పుట్టి ఎదవా, దీని పెట్టి ఒక్క పోటు పొడిచారంటే నేను కాదరా, నువ్వెళ్తావు నరకానికి, దరిద్రం వదిలిపోద్ది. నన్ను చంపటం కాదు, అక్కడ కార్మికులు ఆకలి తావులు తాగకుండా చూసుకోండి, లేకపోతే మీ తావుకు వస్తుంది. డాడీ,
ఎవరు సెలక్షన్ డాడీ? ప్యాంట్ నేను, షర్ట్ నేను. అయితే మీరే తీసుకోండి. ఏం నచ్చలేదా? నాకు నచ్చినా నచ్చకపోయినా ఈ బట్టలేసుకెళ్తే గ్యారంటీగా నచ్చుతాను. నాకు అంత అదృష్టం వద్దమ్మా, తీసుకోండి. నీ షర్ట్ వల్ల నా ప్యాంట్ పాడైంది. అసలు మీ ప్యాంట్ వల్ల నా షర్ట్ పాడైంది. నీకు అప్పుడు చెప్పాను నీకు సెలక్షన్ చేతకాలని. అబ్బో, అదే తెలిస్తే నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాను? నన్ను సెలెక్ట్ చేసింది నువ్వు కదా మీ అమ్మ. ఎక్కువ మాట్లాడకండి. నువ్వెక్కువ చూసారా, నన్నే పిలిచాడు, నా షర్ట్ నచ్చినట్టుంది. వారి పిలిచింది అందుకోసం కాదు, నోరు ముయ్యి మమ్మీ అని. డాడీ, దీనికి అర్థం ఏంటో? మమ్మీ నోరు ముయ్యించు డాడీ అని అర్థం. నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? రండి కూర్చోండి. ఏంటో వీక్లీ వన్స్ వస్తారు, ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టున్నారో రిటైల్గా రాసుకెళ్తారు. ఏదో మీ హస్తవేశ లాంటిది, మీరు చెయ్యి పట్టుకుంటే చాలు, నాడి టక్కన ఆగిపోద్దని. టౌన్ అంతా పెద్ద టాకు. ఏదో మీ అభిమానం. డాక్టర్ గారు, నాకు బతకాలం లేదు, చచ్చిపోతారు. వెరీ గుడ్. అలాగా అయితే కూర్చోండి, మంచి విషయం రాసిస్తా. చెప్పండి, ఎప్పుడు పోతారు, మీ అడ్రస్ ఏంటి? ఎందుకండి? ఎందుకేంటండి? మీరు పోయిన 3వ రోజున చిన్నదనం, 11వ రోజున పెద్ద దినం, నెల గడిస్తే మాసికం, సంవత్సరం గడిస్తే సావత్రికం, 4 డేస్ హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్. చెప్పండి అడ్రస్. లోపలికెళ్ళి కూర్చో, వెళ్ళు. నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను, వెళ్ళు. నెక్స్ట్. డాక్టర్ గారు అండి, రేతి నుంచి సలిజారం చంపేస్తుందండి. ఇవాళ రేపు అన్నట్టుకుందండి ప్యాను. వెరీ గుడ్. ఇది ఒక కేసు మీకోసమే. ఒరే ఇగో ఈ 2 టాబ్లెట్లు వేసుకో. ఎప్పుడెప్పుడు వేసుకోమంటారండి? అది కూడా డాక్టర్ గారు చెప్పాలంటాయా? రాత్రికి ఒకటి వేసుకుని పడుకో, ఒకవేళ పొద్దున్నే లేస్తే 2వ. వీడు అడ్రస్ మీ దగ్గర ఉంది కదా. నెక్స్ట్. రావయ్యా రా. డాక్టర్ గారు, 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి. ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్స్ ఏమంటారండి? ఇంకేడ్స్ ఎయ్యకు. ఏడ్స్ వేసినా పుడతా. నీకు ఏడ్స్ వేయను. వేస్ట్ క్యాండిడేట్. పరమ వేస్ట్. అవును కానీ డాక్టర్ గారు, నాకు డౌట్ అండి. ఏంటి? శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు. అక్కడే పొరపడతారు. మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది. అంటే గంటకొకడా? కాదు, ఈ మధ్య స్పీడ్ పెరిగింది, హాఫ్ అన్ అవర్ ఒకడో. అదిగో వీడెవడో పావు గంటకే పోయాడు. అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ చేసుకుంటే. నారాయణ 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 స్వామి తమరు కలహ భోజనుడినైనా నన్నే గుర్తుపట్టలేదా దేవేంద్ర? మన్నించండి మహర్షి, ఏ యుగంలోనూ గడ్డంతో చూడని మిమ్మల్ని ఇలా చూచి ఏ బైరాగో భిక్షువో అనుకున్నాను. ఇంతకీ ఈ గడ్డం ఏమిటి స్వామి? జ్ఞానం పెరుగుతుందని తపస్సు చేశా, గడ్డం పెరిగినది. అడ్డంగా లేదు కదా, అలంకారంగా ఉందని వదిలేశా. ఏం బాలేదా? బాగు బాగు, ఏదో ఒకటి పెరిగినదిగా సంతోషం. బృహస్పతుల వారు సరిగ్గా సెలవిచ్చారు. అవును, అనుకోకుండా తాటిపండు ఊడిపడ్డట్టు ఊడిపడ్డారు. నా పదవికేమీ ముప్పు లేదు కదా. అంటే ఏ పుల్లటడానికో కరగటానికో వచ్చానన కదా మీ అభిప్రాయం? ఏదో నా భయం నాది. మహర్షులు రాకరాక వచ్చారు. ఏమిటి విషయం? అక్కడ మీ మిత్రుడు యమలోకాధిపతి పాపులకు శిక్షలు వేసి వేసి అలసిపోయి కృంగి కృషించి హీనమైన స్థితిలో ఉన్నాడు. ఆఖరికి తన గద తనే లేపలేని పరిస్థితిలో ఉన్నాడు. గద బద్ధకము కాబోలు పాపం. అలా పాపాలు చేసిన వాళ్ళ తాకిడి ఎక్కువయ్యే ఇక తట్టుకోలేక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏదైనా మంచి నిర్ణయమా? మీ కొంప ముంచు నిర్ణయం. ఆ యమధర్మరాజు త్రిమూర్తులను కలుసుకుని 1,000,000,000,000 సంవత్సరాలుగా నరకంలోనున్న నాకు స్థల మార్పిడి అవసరము, అందుకని తనకు స్వర్గమును మీకు నరకమును. ఆ దరిద్ర నీచ నికృష్ట యమ పదవి నాకు వద్దు, నేను ఈ సింహాసనం వదలను. వదలను కాక వదలను. కావాలంటే మీరు ఈ సింహాసనంతోనే వెళ్ళవచ్చును. భూలోకంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు మీకులాగే కుర్చీలు పట్టుకు వదలరు, మీరు నరకానికి వెళ్తే తగులుతారు. మునీంద్ర చెప్పింద్రా, ఇప్పుడు నన్ను ఏమి చేయమందురు? ఆ త్రిమూర్తుల కాళ్ళు పట్టుకోనా? మీకు ఇంకా అలవాటు పోలేదా? దానివల్ల ప్రయోజనం లేదు. రండి చెప్తాను. మీరెక్కడికి? మీరుండండి, మీరు రండి.